ఈ పాఠం ద్వారా మన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకుందాం. సరేనా? హాయ్ పిల్లలు, బాగున్నారా? మీరు పాఠశాలకు దూరం కావచ్చు, కానీ చదువుకు దూరం కాకూడదు కదా. కాబట్టి ఉపాధ్యాయులు వీడియో పాఠాలను తయారు చేశారు. ఆ వీడియో పాఠాలను వింటూ మీరు విజ్ఞానాన్ని పొందండి. సరేనా? లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి. We are surrounded by so many beautiful things. Nature has given us these things like trees, animals, river, sun, moon, etc. See in this picture. పిల్లలు, మనము మన చుట్టూ ఉండే పరిసరాలు ప్రకృతి అందాలతో కూడుకున్నటువంటి. ఈ ప్రకృతి మనకు ఎన్నో ఇచ్చింది. ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులు గాని, సన్నివేశాలు కానీ, వివిధ రకాల మొక్కలు, జంతువులు, వీటన్నిటిని కూడా మనం రోజు ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ప్రకృతి మనకు ఎన్నో ఇచ్చింది. సూర్యుడు, చంద్రుడు, నదులు, మొక్కలు, ఇలా ఎన్నో ఉన్నాయి. వీటిని సహజ వనరులు అంటారు, నాచురల్ థింగ్స్. మానవుడు తన మేధా సంపత్తితో ఎన్నో రకాల వస్తువులను తయారు చేశాడు. అందులో బుక్స్, టేబుల్స్, బిల్డింగ్స్, మెషిన్స్ అండ్ వెహికల్స్, కార్స్, ఇలా ఎన్నో రకాల వస్తువులను తయారు చేశాడు. వాటిని మ్యాన్ మేడ్ థింగ్స్ అంటే మానవునిచే తయారు చేయబడినటువంటి వనరులు అంటారు. మొక్కలు, జంతువులు, పక్షులు, మానవులు, వీళ్ళందరూ కూడా ప్రాణమున్న జీవులుగా మనం పేర్కొంటాం. మనం చూస్తున్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నదులు, వాహనాలు, భవనాలు, ఇవన్నీ కూడా నాన్ లివింగ్ థింగ్స్ అంటే ప్రాణం లేనివిగా మనము పరిగణించవచ్చు. నాన్ లివింగ్ థింగ్స్ అంటే ప్రాణం లేనివి రెండు రకాలుగా మనము వర్గీకరించవచ్చు. ఒకటి నాచురల్ థింగ్స్, రెండవది మ్యాన్ మేడ్ థింగ్స్ అంటే సహజ వనరులు, రెండవది మానవునిచే తయారు చేయబడినటువంటి వనరులు. లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ కి మధ్య గల తేడాలను మనము వాటి యొక్క లక్షణాంశాల ఆధారంగా మనం చెప్పవచ్చు. వాటిని మనం ఇప్పుడు చూద్దాం. లివింగ్ థింగ్స్ అంటే ప్రాణం ఉన్న జీవులన్నీ కూడా ఆహారాన్ని తీసుకుంటాయి. ప్రాణం ఉన్న జీవులన్నింటిలో మనం ముందుగా చెప్పుకున్నది ఏంటి? మొక్కలు, జంతువులు. మొక్కలు స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి, అవి స్వయం పోషకాలు అంటారు. ఈ విధంగా మొక్కలు తయారు చేసుకున్నటువంటి ఆహారం మీద వివిధ రకాల జంతువులు, తర్వాత మానవులు ఆధారపడుతూ ఆహారాన్ని పొందుతూ ఉంటారు. కేవలం మొక్కల నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాలను తీసుకునే జంతువులను శాకాహార జంతువులు అంటారు. మనము ఈ చిత్రాల్లో చూస్తున్నాం శాకాహార జంతువులు. చూడండి ఒకసారి. కేవలం మాంసాన్ని మాత్రమే ఆహారంగా తీసుకునేటువంటి జంతువులు మాంసాహారులు, అంటే మనం చూసే క్రూర మృగాలు. ఇక్కడ పక్క చిత్రంలో మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా మాంసాహార జంతువులు. మానవుడు సర్వభక్షకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం, అంటే ఇటు శాకాహార ఆహార పదార్థాలు తీసుకుంటాడు, ఇటు మాంసాహార ఆహార పదార్థాలు తీసుకుంటాడు. కాబట్టి మానవులను సర్వభక్షకాలు, అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకునేటువంటి జీవులుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. బ్రీతింగ్ అంటే శ్వాసించడం. ప్రాణంతో ఉన్నటువంటి జీవులు శ్వాస అనేటువంటి వాటికి బతకడానికి ప్రధానమైనటువంటి విషయం. ఈ శ్వాస వ్యవస్థలో మానవులకి ఊపిరితిత్తులు ఉపయోగపడతాయి, అలాగే ఇతర రకాల జీవులకి వాటి యొక్క శ్వాస అవయవాలు అనేటువంటి ఉపయోగపడతాయి. తర్వాత లక్షణం గ్రోత్ అంటే పెరుగుదల. చిన్నప్పటి నుంచి మానవుడు కానీ ఇతర జంతువులు కానీ చిన్న శిశువు దశ నుంచి కూడా ఒక ఓల్డ్ ఏజ్ అంటే వృద్ధాప్య దశ వరకు కూడా రకరకాల శారీరక పెరుగుదల అనేటువంటిది మనం ఉంటుంది. లివింగ్ థింగ్స్ యొక్క ప్రధాన లక్షణం మూవ్మెంట్ అంటే కదలిక, అంటే వాటి యొక్క అవసరాల కోసం, రక్షణ కోసం, ఆహార సంపాదన కోసం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి జంతువులు చలిస్తూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి. మనం చూస్తున్న పొద్దుతిరుగుడు పువ్వులో సూర్యకాంతిని బట్టి కదలికలు చూడవచ్చు.
మిమోసా అనే మొక్కలో స్పర్శ ద్వారా ఆకులు ముడుచుట కూడా చూడవచ్చు. లివింగ్ థింగ్స్ యొక్క మరొక ప్రధాన లక్షణం రీప్రొడక్షన్, అంటే తమలాంటి జీవులను ఉత్పత్తి చేసుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండడం. అంటే వివిధ రకాల జంతువులు, కొన్ని గుడ్లు పెట్టే జంతువులు ఉంటాయి, కొన్ని పిల్లల్ని కనే జంతువులు ఉంటాయి. రెస్పాండ్ అంటే ప్రతిస్పందించడం. ప్రతి జీవుల్లో కూడా జ్ఞానేంద్రియాలు అనేటువంటివి ఉంటాయి. ఆ జ్ఞానేంద్రియాలకు అనుగుణంగా, బయట ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జీవులు వాటి యొక్క ప్రతిస్పందనను తెలియజేస్తూ ఉంటాయి. మొక్కలు కూడా పరిస్థితులకు అనుగుణంగా ప్రతిస్పందిస్తూ ఉంటాయి. ఈ చిత్రంలో చూసిన విధంగా లైఫ్ సైకిల్, జీవిత చక్రం. ప్రతి జీవి కూడా పుట్టిన దశ నుండి చివరి దశ వరకు కూడా అనేక రకాల మార్పులు, పరిణామాలు అనేటువంటి ఉంటాయి. ఆ పరిణామాలను సూచించేటువంటి చక్రమే మనకు జీవిత చక్రం. ఇలా ప్రతి జీవిలో అనేక రకాల జీవిత చక్రాలు అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. వివిధ జంతువుల జీవితకాలం వివిధ రకాలుగా ఉంటుంది. మనం ఇక్కడ పట్టికలో చూస్తున్నట్టు సీతాకోకచిలక, కాకి, కుక్క, మానవుడు, ఏనుగు, తాబేలు వివిధ జీవితకాలాలు అక్కడ రూపొందించబడ్డాయి. చూడండి, లివింగ్ థింగ్స్ అంటే ప్రాణం ఉన్న జంతువులన్నీ కూడా నిర్దిష్ట కాలపరిమితి తర్వాత అవి మరణం పొందుతాయి. ప్రాణం ఉన్నటువంటి జీవుల లక్షణాలు ప్రాణం లేనటువంటి జీవుల లక్షణాలకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. మనం చూస్తున్న ఇంటి సామాగ్రి, ఫర్నిచర్, ఆట వస్తువులు, పరికరాలు ఇవన్నీ కూడా ప్రాణం లేనివిగా మనం భావించవచ్చు. ప్రాణం లేని వాటి లక్షణాలు, వాటికి ఆహారం అవసరం లేదు, శ్వాసించలేవు, వాటికి పెరుగుదల ఉండదు, వాటికి కదలికలు కూడా ఉండవు, అలాగే పునరుత్పత్తి ఉండదు, ప్రతిస్పందన ఉండదు, వాటికి మరణం ఉండదు, జీవిత చక్రం కూడా ఉండదు. పిల్లలు, ప్రాణం ఉన్నవి లేనివి ఈ పాఠ్యాంశం బాగా అర్థమైంది కదూ? పాఠంలోని ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వండి. కుక్కపిల్లకి, కుక్కపిల్ల బొమ్మకి గల తేడాను వివరించండి. ప్రాణంతో ఉన్న జీవులు ఎందుకు కదలికలు చూపునో చెప్పండి. మీ ఇంటిలో ఉన్న ప్రాణం లేనివి ఏవో గుర్తించి వాటిని లెక్కించి ఒక పట్టికలో రాయండి. తరువాతి పాఠంలో మళ్ళీ మనం అందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.